అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ కొడవడిగంటి కుటుంబరావు గారు రాసిన పిల్లి కథ మరిక కథ విందాం మీయా అమ్మోయ్ పిల్లికునేవు అంది చిట్టి తెల్లగా ఎంత ముద్దుస్తుందో అన్నాడు బుల్లాడు చి దాన్ని ముట్టుకుంటారేమర్రా పిల్లిని ముట్టుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నాడు నాన్న మీ అంది కూన చూడు నాన్న ఎట్లా దగ్గరకు వస్తుందో అన్నాడు బుల్లాడు ఇది పెంపుడు పిల్లి అందుకే పారిపోవట్లేదు అంది చిట్టి చూడు నా చెయ్యట్లా నాకుతుందో అన్నాడు బుల్లాడు దాని అవుతోంది అంది చిట్టి చెబుతుంటే మీకు కాదట్రా దాన్ని వెళ్ళగొట్టుండి ముందు బొచ్చంత రాలిపోయి ఎంత అసహ్యంగా ఉందో దాన్ని ముట్టుకున్నారంటే మీకు కూడా చీడ పట్టుకుంటుంది అన్నాడు నాన్న దానికి ఆకలవుతుంది నాన్న కొంచెం అన్నం పెట్టి వెళ్ళగూడదాం అంది చిట్టి దానికి చీడ లేదు నాన్న అన్నాడు బుల్లాడు మజ్జిగ అన్నము కలిపి పెడితే కూన ఉత్సాహంగా తిన్నది అనుకున్న ప్రకారం కూన ఇల్లు వదిలిపోలేదు ఆ ఇల్లు తన సొంతం చేసుకుంది అందరితో పాటు ప్రతీ పూట తిండికొచ్చేది మిగతా సమయాల్లో ఎండపొడో వెచ్చని చోటో చూసుకొని నిద్రపోయేది రాత్రిపూట ఎవరో ఒకరి పక్కలో పడుకునేది దాని ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి పెత్తనాలు చేసి వచ్చేది నాన్నకు పిల్లిని చూస్తే చాలా కోపంగా ఉండేది ఏమిటి వెధవ పిల్లి పొద్దున్నే మనకి దీని దర్శనం అస్తమానం ఏ పని చేసుకోబోయినా అడ్డం వస్తూ ఉంటుంది పిల్లలు మీరు దీన్ని మచ్చికి చేస్తే మాత్రం ఊరుకోను రెండు పూటలు తిండి వేయకుండా ఉంటే అదే పోతుంది అనేవాడు నాన్న ఏం నాన్న పాపం అంది చిట్టి పిల్లి పాపిష్టిది ఇంకా కుక్కనయం విశ్వాసం గల జంతువు దానికి స్వామి భక్తి ఉంది పిల్లికి విశ్వాసం లేదు తన సుఖమే తను చూసుకుంటుంది ఇంకొకరు సుఖం ఓర్చలేదు మనం ఏదైనా తింటూ ఉంటే శాపనార్థాలు పడుతుంది పిల్లి శాపనార్థాలంటే అవే మనం తినే ముద్దలు కూడా అది లెక్కబడుతుంది అన్నాడు నాన్న పిల్లికి ఒంట్లు వచ్చా నాన్న అన్నాడు బుల్లాడు దాని ఒంట్లు వచ్చలే అన్నాడు నాన్న చిరాగ్గా పెళ్ళికి కూడా కృతజ్ఞత ఉంటుంది నాన్న అది నాతోనూ బుల్లాడుతోనూ ఆడుకుంటుంది కానీ నీతో ఆడుకోదే అంది చిట్టి ఏమైనా దానికి అన్నం పెడితే మాత్రం నేను ఒప్పుకోను మనుషులకే తినటానికి లేకుండా ఉంది దాని తిండంత నాన్న మనం పారేసే అంత ఉండదు అన్నాడు బుల్లాడు వీల్లేదంటే వీల్లేదు అన్నాడు నాన్న చూడండి ఈ దిక్కుమాలిన పిల్లి ప్రతీ దానిలోనూ పెడుతోంది ఎట్లా చచ్చేది దీంతో అంది అమ్మ గోతాన్లో పెట్టి ఊరిబెట్టు విడిచొస్తే కానీ దీని పీడ వదలదేము దాన్ని అన్నం పెట్టక చంపుతుంటే ఏం చేస్తుందే అన్నాడు బుల్లాడు దాన్నెవరు మేపుతారు దాని తిండి దాన్ని చూసుకోమను అన్నాడు నాన్న దాని తిండి అది ఏం చూసుకుంటుంది ఇప్పుడు ఇంట్లో ఎలికలు కూడా లేకుండా పోయినాయి అన్నాడు వాడు అవును పాపం దాని ధర్మమా అంటూ ఈ పిల్లొచ్చాక ఎలికల బాధలేదు అంది అమ్మ అది ఎలికల్ని పట్టినా మనం దానికి అన్నం పెట్టం అంది చెట్టి నిజమే మనమే కృతజ్ఞత లేని వాళ్ళం అన్నాడు వాడు ఇంకేం వెళ్ళి ఎలికల్ని పట్టుకోమను ఇంకా దానికి అన్నం కూడా దేనికి అన్నాడు నాన్న ఎలికెలు అయిపోయిన కొద్దీ మనకు లాభం దానికి నష్టం ఇదేంటి ఆయన నాన్న పట్టుకునేందుకు ఎలికలు లేకపోతే ఇంకా ఈ పీనుగ మనకు వంపలవు దేనికి అన్నాడు నాన్న అది ఇంట్లో ఉండకూడదర్రా వెవా చీడపిల్లి దాన్ని ముట్టుకుంటేనే చాలు రోగాలు వస్తాయి చీడు పిల్ల చూడు నాన్న దాని ఒంటి నిండా బంతెల్లే ఎంత బొచ్చో బలిసి ఎంత ముద్దొస్తుందో అంది చిట్టి మన ఇంట్లో పాలు మజ్జిగ బాగా తిని కొవ్వింది లావుగా ఉండదు మరి చిక్కితే చిక్కిందంటావు బలిస్తే బలిసిందంటావు ఎట్లా నాన్న నీతో మనం మనుషులం కదా పిల్లుల్ని దగ్గర పడుకోబెట్టుకోవడము దాన్ని ఎత్తుకుని ఆడుకోవడము అసహ్యం కాదట్రా అది మనకన్నా శుభ్రంగా ఉంటుంది నాన్న రోజుకు పదిసార్లు ఒళ్ళంతా నాక్కుంటుంది పక్క మీద కూడా ఉచ్చపోయేదు అంది చిట్టి నాన్న మరి మాట్లాడలేదు కానీ మరినాటి నుంచి పిల్లి కూడా కనపడలేదు నాన్న ఏం చేశాడో మరి క్రిస్మస్ సెలవులకి బావ వచ్చాడు చిట్టి బుల్లాడు బావ చెరో చేయి పట్టుకొని వేలాడుతూ పిల్లి కథంతా చెప్పారు పిల్లిని వెళ్ళగొట్టడం అన్యాయమే అన్నాడు బావ మచ్చిక చేయని పిల్లి దాని ఇష్టం వచ్చినట్టు అది జీవిస్తుంది తిండి దొంగిలిస్తుంది కొట్టపోతే పారిపోతుంది దాని బతుకు అది చూసుకుంటుంది కానీ మనం దాన్ని మచ్చిక చేసిన తర్వాత దాని బతుక అది చూసుకోలేదు ఎలికల బాధ కోసం పిల్లిని పెంచి ఎలికల బాధ పోగానే దాన్ని వెళ్ళగొట్టేస్తే దాని గతే ఇంకాను కొన్నాళ్ళు మనుషులు దానికి తిండి పెట్టడం చేత మనిషి తనకు శత్రువు అనే జ్ఞానం దానికి లేకుండా పోతుంది దొంగతనంగా తిండి సంపాదించడం దానికి అలవాటు ఉండదు మనిషిని నమ్ముతూ అది తిండి లేక చస్తుంది ఆ పాపం పెంచిన వాళ్ళని చుట్టుకుంటుంది అన్నాడు బావ ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడ చూసినా ఎలికలే అంది చిట్టి ఎందుకుండవు పిల్లి ఉన్నంతకాలము దాని ఉపయోగం ఏమీ లేనట్టే ఉంటుంది అది పోయిన తర్వాత గాని దాని ప్రయోజనం తెలియదు అన్నాడు బావ పిల్లులు మంచివి కావంటాడే నాన్న వాటిని ముట్టుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయట వాటిని ముట్టుకుంటే రోగం కూడా వస్తుందట బావా అన్నాడు బుల్లాడు దాని బతుకు దాని బతకనివ్వక మనం దాన్ని సరిగ్గా చూడనప్పుడు పిల్లి అనారోగ్యంగా ఉండదు ఒంటి నిండా చీడపడుతుంది బొచ్చంతా రాలిపోతుంది మనం చూడకుండా అది మనం తినే వాటిని కూడా ముట్టుకోవచ్చు మన పక్కలో కూడా పడుకోవచ్చు అట్లా మనకు రోగాలు వస్తాయి అంతేకాని మనం శ్రద్ధగా పిల్లిని పెంచితే అది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది దానివల్ల మనకు మన వల్ల దానికి లాభం ఉంటుంది అన్నాడు బావ బావ ఈ మాట అంటుండగానే బుల్లాడు దూరంగా ఒక పిల్లిని చూశాడు బయట గడ్డిలో ఏదో వెతుక్కుంటోంది బావా అది మన పిల్లే బావా చిట్టి బుల్లోడు కలిసి పిల్లిని చుట్టానికి బయటకొచ్చారు వాళ్ళ దగ్గరగా రావడం చూసి పిల్లి నాలుగు గజాలు పారిపోయి వాళ్ళకేసి భయంతో చూస్తూ నిలబడింది చూసావా చిట్టి మన పిల్లి ఎలా అయిపోయిందో దాని ఒంటి నిండా బొచ్చంత రాలిపోయి చిక్కిపోయింది అన్నాడు బుల్లోడు చెచ్చి ఇక ఈ పాడిపిల్లి మనకొద్దు మరి మన ఇంట్లో ఎలుకలు ఎలుకలైతే మటుకు దీన్నెలా పెంచుతాం అది కాదే చిట్టి దానికి నాలుగు రోజులు తిండి పెట్టామనుకో మళ్ళీ బాగా బలుస్తుంది ఒంటి నిండా వచ్చేస్తుంది ఎలుకలను కూడా పడుతుంది నేను పట్టుకోనా అంటూ బుల్లడు పిల్లి దగ్గరగా వెళ్ళాడు పిల్లి భయపడుతూ ముడుచుకుపోయి పీల గొంతుతో అంది ఎంత జాలిగా అరుస్తోందో పాపం అంది చిట్టి పిల్లి ఇప్పుడు బాగా బలిసింది చిట్టితోనూ బుల్లాడుతోనూ చాలా సరదాగా ఆడుకుంటుంది ఇంట్లో ఎక్కడా ఎలుకల అలికిడే లేదు అది ఒకసారి నాన్న పక్క మీదకే వెళ్ళి దర్జాగా పడుకుంటుంది నాన్న దానికేసి అనుమానంగా చూస్తాడు కానీ ఏమీ అనడు కథాప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు కొడవడిగంటి కుటుంబరావు గారు రాసిన పిల్లి కథ విన్నారు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు